నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి ఆవిర్భావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఏదైనా ఒక స్థిరాస్తిని ఎన్ని రోజులు మనం వాటి మీద నియంత్రణ కలిగి ఉంటే దాని మీద హక్కులు పొందే అవకాశం మనకు ఉంటుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో లిమిటేషన్ యాక్ట్ 1963 అనే చట్టం ఉంది. భారత ప్రభుత్వం చేత ఈ చట్టం రూపకల్పన చేయబడింది. ఈ చట్టంలో మొత్తం 32 సెక్షన్లు ఉన్నాయి, 137 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ 137 ఆర్టికల్స్లలో ఆర్టికల్ 64 గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 64 ఏం చెప్తుంది అనంటే, ఏదైనా ఒక స్థిర ఆస్తిని ఒక వ్యక్తి భౌతికంగా నిరంతరాయంగా 12 సంవత్సరాలు ఎవరి అభ్యంతరం లేకుండా ఆ భూమి మీద సాగు చేసుకుంటూ తానే నియంత్రణ కలిగి ఉంటే మాత్రం ఆ భూమి మీద తాను చట్టబద్ధంగా హక్కులను పొందే అవకాశం ఉంటుంది. ఇది చాలా స్పష్టం. 12 ఇయర్స్ ఏదైనా ఒక ప్రాపర్టీ మీద, అది కబ్జా చేసిన ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే భయపెట్టి తీసుకున్న ప్రాపర్టీ కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రూపంలోనైనా ఆ ప్రాపర్టీని కనుక ఒక వ్యక్తి తీసుకొని 12 ఇయర్స్ దాని మీద యాజమాన్యం హక్కుల పత్రాలు లేకున్నా ఆ ల్యాండ్ ఆ ప్రాపర్టీ తన నియంత్రణలో ఉంటే అతను న్యాయస్థానంలో టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకుని ఆ భూమి మీద యాజమాన్య హక్కు పత్రాలను పొందే అవకాశం ఉంటుంది. ఇది ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి. అదే ప్రభుత్వానికి సంబంధించిన భూముల విషయానికి వస్తే, ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ భూమి మీద తనకు ఎలాంటి పత్రాలు లేకున్నా కూడా 30 సంవత్సరాలుగా తాను ఆ భూమి మీద అన్ని హక్కులను కలిగి ఉంటే, అంటే ఆ భూమిని సాగు చేసుకుంటూ ఆ భూమిని తన నియంత్రణలో ఉంచుకుంటూ ఆ భూమికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు, ప్రాబ్లమ్స్, రెవెన్యూ లిటిగేషన్స్ కానీ లేకపోతే సివిల్ లిటిగేషన్స్ కానీ లేకుండా ఆ భూమిని తన నియంత్రణలో ఉంచుకుంటే 30 సంవత్సరాల తర్వాత అతను కోర్టులో టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకుని ఆ భూమి మీద తాను యాజమాన్య హక్కులు పొందే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఇది లిమిటేషన్ యాక్ట్ ఆర్టికల్ 64లో చాలా క్లియర్ కట్గా పేర్కొన్నటువంటి అంశం. ఈ అంశం గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం. సో ఈ ఆర్టికల్ 64లో చాలా క్లియర్ కట్గా పేర్కొన్నటువంటి అంశం, ఈ అంశం గురించి తెలుసుకునే అవసరం మనకుంది. ప్రైవేట్ ప్రాపర్టీ అయితే 12 ఇయర్స్ మనము ఆ భూమి మీద మనము హక్కులను కలిగి ఉంటే డాక్యుమెంట్స్ మనకు వస్తాయి. అదే ప్రభుత్వ భూమి అయితే 30 ఇయర్స్ మనము దాని మీద యాజమాన్య హక్కులను కలిగి హక్కుల పత్రాలు లేకున్నా ఆ భూమి మీద మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం టైటిల్ డిక్లరేషన్ సూట్ ద్వారా హక్కులను పొందే అవకాశం మనకు ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.